ఏరుళైపోతుంది. అక్రమ మద్యం తరలింపు అదుపు లేకుండా పోయింది. అడపాదడప అధికారులు దాడులు చేస్తున్నా మద్యం అక్రమ తరలింపుకు పూర్తి స్థాయిలో అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎక్సైజ్ నాగవల్లి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో యానం నుండి అక్రమంగా తరలిస్తున్న 2350 అక్రమ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా ఆపకుండా వేగంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని వెంబడించి పట్టుకున్నామని, వీటి విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని, వాహనాన్ని సీజ్ చేశామని, డ్రైవర్ పరారయ్యాడని, దీనిపై దర్యాప్తు చేసి దోషులను త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డిఎస్పీ మీడియా సమావేశంలో తెలియజేశారు. నాగవల్లి గారు వారి సిబ్బందితో మన జిల్లా ఎస్పీ గారు ఆత్నాన్ నయీమ్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ అడిషనల్ సూపరింటెండెంట్ కాకినాడ ఈస్ట్ గోదావరి కాకినాడ వారి సూచనల మేరకు ముందుగా రాబడిన సమాచారంతో ముమ్మిడివరం మెయిన్ రోడ్ మీద వెహికల్స్ చెక్ చేస్తున్న సందర్భంలో ఒక వెహికల్ కొద్దిగా స్పీడ్గా రావడం చూసి ఆ వెహికల్ని ఆపుదల చేయడానికి ప్రయత్నించగా ఆ వెహికల్ ఆపకుండా ఫాస్ట్గా ముమ్మిడివరం గ్రామం వైపు వెళ్ళిపోయినట్టు గమనించి దాన్ని వెంబడించగా అది దొరకలేదు. మళ్ళీ అదే సందర్భంలో గాలించగా ఒక చోట ఈ టీటీఆర్ నగర్ కళ్యాణ మండపం ఉంది, అక్కడ తాడి తాతారావు నగర్ ముమ్మిడివరం ఆ వెహికల్ కనుగొనడం జరిగింది. వెహికల్ నంబర్ AP39TB9461. ఇది అశోక లైలాండ్ వెహికల్. అనుమానంతో విఆర్ఏను విఆర్ఓల్ని తీసుకెళ్లి ఆ వెహికల్ని సెర్చ్ చేయగా 10 గన్నీ బ్యాగుల్లో 2350 పెట్ బాటిల్స్, 180ml పరిణామం గల పెట్ బాటిల్స్ మద్యంతో కలిగి ఉన్నది. అది అందులో ఒక్కో బ్యాగ్లో వెరిఫై చేసి ఆ బాటిల్ని వెరిఫై చేయగా అది పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా గుర్తించి ఆ వెహికల్ని తీసుకొచ్చి స్వాధీనం తీసుకొని మొత్తం లిక్కర్ని సీజ్ చేయగలము. 3 లక్షల దాకా ఆ మద్యం విలువ ఉంటుంది. అలాగే వెహికల్ విలువ ఇంచుమించు 6.5 లక్షలు వెహికల్ ఆ వాహనం విలువ ఉంటుంది. ఆ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం, దాన్ని సీజ్ చేసాం. సీజ్ చేసి దాన్ని కాన్ఫిస్కేషన్ కోసం కాన్ఫిస్కేటింగ్ అథారిటీ అయిన ఎస్పీ గారు ముందు పెడితే అది